నైంటీ ఫస్ట్ వన్ ఒక పండ్ల తోటలో ఒక్కొక్క వరుసకు ఇరవై ఐదు చెట్లు చెప్పిన పది వరుసల్లో మామిడి చెట్లు కలవు ఆ తోటలో ఉన్న మామిడి చెట్ల సంఖ్య అంత అంటున్నాడు అంటే టోటల్గా చూడండి ఒక్కొక్క వరుసకు ఇరవై చెట్లు ఉన్నాయంట అలాంటి పది వరుసలు ఉన్నాయంట సో టోటల్ మామిడి చెట్లు ఎంత అని అడుగుతున్నాడు ఏంటి సింపుల్ కదమ్మా ఇరవై ఐదు ఇంటూ పది ఒక్కొక్క ఒక్కొక్క వరుసకు ఇరవై ఐదు చెప్పిన పది వరుసలు ఉన్నాయి ఇరవై ఐదు ఇంటూ పది అంటే రెండు వందల యాభై నెక్స్ట్ ఎనభై నాలుగు టైర్లను కార్లకు అమర్చుతున్నారు ప్రతి కారుకు అమర్చడానికి నాలుగు టైర్లు అవసరమైతే నాలుగు టైర్లతో అమర్చబడిన కార్ల సంఖ్య అని అడుగుతున్నాడు అంటే టోటల్ నంబర్ ఆఫ్ టైర్స్ అయితే ఎయిటీ ఫోర్ ఒక్కొక్క కారుకి నాలుగు కదమ్మా అంటే మొత్తం ఎన్ని ఎన్ని కార్లకు అమరుస్తున్నారంటే ఎయిటీ ఫోర్ బై ఫోర్ చూడండి నాలుగు రెండు ఎనిమిది నాలుగు ఓట్ల నాలుగు ఇరవై ఒకటి అంటే మొత్తం ఇరవై ఒక్క కార్లకైతే ఈ ఎనభై నాలుగు టైంలో అమ్ముస్తున్నారు రైట్ చూడండి ద మల్టీప్లికేటివ్ ఎన్వర్స్ ఆఫ్ మైనస్ వన్ వన్ బై ఎయిట్ మైనస్ వన్ వన్ బై ఎయిట్ యొక్క గుణకార విలోమో అంటున్నాడు చూడండి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది కదా ఇంప్రాపర్ లో మార్చేద్దాం మైనస్ ఆఫ్ వన్ వన్ బై ఎయిట్ అంటే ఎయిట్ వన్ జై ఎయిట్ ప్లస్ వన్ నైన్ బై ఎయిట్ దీన్ని గుణకార విలోమం అంటే దీన్ని ఏ నెంబర్తో తో మల్టిప్లై చేస్తే కనుక వన్ వస్తుంది అంటున్నాడు ఖచ్చితంగా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి తొమ్మిది బై ఎనిమిది కాబట్టి ఎనిమిది బై తొమ్మిది అంటే మైనస్ ఎయిట్ బై నైన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి మైనస్ ఎయిట్ బై నైన్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిదిని ఏ కనిష్ట సంఖ్య చే భాగించినప్పుడు పరిపూర్ణ వర్గం అవుతుంది అంటున్నాడు చూడండి పరిపూర్ణ వర్గం అవ్వాలంటే కంపల్సరీ ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్ ఈ ఫామ్లో ఉండాలి కదా సో దీన్ని ఏ కనిష్ట సంఖ్య భాగిస్తే గనక అది పరిపూర్ణ వర్గం అవుతుంది అంటున్నాడు సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేద్దాం నైన్ ఫోర్ జీరో ఎయిట్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూ రెండు నాలుగు ఎనిమిది రెండు ఏళ్ళు పద్నాలుగు రెండు సున్నాలు రెండు నాలుగు నెక్స్ట్ టుజా ఫోర్ టూ త్రీజా సిక్స్ టూ ఫైవ్జా టూ టూజా రెండు ఒకట్ల రెండు రెండు ఒకట్ల రెండు నెక్స్ట్ రెండు ఏళ్ళు పద్నాలుగు రెండు ఆరులు పన్నెండు రెండు ఐదులు పది రెండు ఎనిమిది పదహారు రెండు ఎనిమిది పదహారు మళ్ళీ రెండు రెండు నాలుగు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు నాలుగు రెండు ఒకట్ల రెండు రెండు నాలుగు ఎనిమిది రెండు ఏళ్ళు నెక్స్ట్ ఏడు రెండు పద్నాలుగు ఏడు ఒకట్ల ఏడు ఏడు మూడు చూడండి ఖచ్చితంగా వర్గం అవ్వాలంటే కంపల్సరీ టూ పెయిర్స్ ఉండాలి ఇది ఒక పెయిర్ అయింది ఒక పెయిర్ అయింది ఇది ఒక పెయిర్ అయింది ఇది ఒక పెయిర్ అయింది ఇదొక సింగిల్ గా మిగిలిపోయింది అంతే కదా అంటే దీన్ని త్రీతో డివైడ్ చేస్తామనుకోండి త్రీతో డివైడ్ చేస్తే త్రీ క్యాన్సిల్ అయిపోతుంది మిగతా అన్ని మిగులుతాయి కదమ్మా ఎస్ ఆన్సర్ ఇస్ త్రీ అనమాట అంటే దీన్ని త్రీతో గుణించినా పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది లేకపోతే త్రీతో భాగించినా కూడా పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనమాట రైట్ నెక్స్ట్ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ యొక్క ఘన మూలం అడిగాడు అంటే క్యూబ్ రూట్ అడిగాడు అమ్మా దీనికి సో క్యూబ్ రూట్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి ఇటువైపు నుంచి మూడు సంఖ్యల ప్రకారం మనం డివైడ్ చేద్దాం ఆరు వందల పదహారు నూట డెబ్బై ఐదు చూడండి మనకి చివరిన ఒకటి స్థానంలో ఆరు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఆరే వస్తుంది ఘన ఆరే వస్తుంది నూట డెబ్బై ఐదు అనేది చూడండి నూట డెబ్బై ఐదు అంటే ఇక్కడ ఫోర్ క్యూబ్ ఎంతమ్మా సిక్స్టీ ఫోర్ ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ క్యూబ్ అంటే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఏ రెండింటి మధ్య ఉంది వన్ ట్వంటీ ఫైవ్ కి టూ సిక్స్టీన్ కి మధ్యలో ఉంది అంటే ఫైవ్ క్యూబ్ సిక్స్ క్యూబ్ సో ఇది ఫైవ్ క్యూబ్ దాటింది కాబట్టి ఇక్కడ మనం ఐదు అయ్యాలన్నమాట ఐదు క్యూబ్ నూట ఇరవై ఐదు దాటింది నూట డెబ్బై ఐదు అనేది కాబట్టి ఐదు క్యూబ్ ఐదు వేయాలి ఇక్కడ నెంబర్ అంటే యాభై ఆరు అనేది లక్షా డెబ్బై ఐదు వేల ఆరు వందల పదహారు యొక్క ఘనమూలం రైట్ ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చు మీరు నెక్స్ట్ ముప్పై నిమిషాలు ఒకటిన్నర గంటలకు గల నిష్పత్తి అంటున్నాడు ముప్పై నిమిషాలు ఒకటిన్నర గంటలు ఒకటిన్నర గంటలు అంటే ఎన్ని నిమిషాలు మా ఒక గంటకి అరవై నిమిషాలు ఒకటిన్నర అంటే ఎక్స్ట్రా ముప్పై రెండు కలిపితే తొంభై నిమిషాలు అంటే ముప్పై నిమిషాలకి తొంభై నిమిషాలకి నిష్పత్తి సున్నా సున్నా క్యాన్సిల్ అయిపోతే మూడు ఒకట్ల మూడు 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 తొమ్మిది ఒకటి ఇస్టు మూడు అనమాట నెక్స్ట్ కన్వర్ట్ వన్ బై త్రీ ఇంటూ పర్సెంట్ ఒకటి బై మూడును శాతంలోకి మార్చిన అంటే ఒకటి బై మూడు ఇంటూ శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ కదా హండ్రెడ్ ఇవ్వాలి సో దట్ ఈస్ గోల్ టు హండ్రెడ్ బై త్రీ ముప్పై మూడు ఒకటి బై మూడు శాతం రైట్ నెక్స్ట్ ఒక ఫ్యాను ఇరవై శాతం జిఎస్టితో కలిపి ఏడు వందల యాభై రూపాయలు ఖరీదు చేయబడింది జిఎస్టి కలపక ముందు ఫ్యాన్ వెల ఎంత అంటున్నాడు ఒక ఫ్యాన్ అంటే ఇరవై శాతం జిఎస్టితో కలిపి ఏడు వందల యాభైకి ఖరీదు చేయబడింది జిఎస్టి కలపక ముందు ఫ్యాన్ వెల అంతే అంటున్నాడు సో యాక్చువల్లీ జిఎస్టీ ముందు ఫ్యాన్ వెల ఎక్స్ అనుకుందాం ఎక్స్ ఇంటూ ఫ్యా ఇరవై శాతం జిఎస్టీ అన్నాడు కదా ఇరవై శాతం జిఎస్టీ అన్నాడు కాబట్టి వందకి ఇరవై కలపండి నూట ఇరవై బై వంద సింపుల్గా వేసేసుకోవచ్చమ్మా ఈజ్ ఈక్వల్ టు ఏడు వందల యాభై సో జీఎస్టీ కలపక ముందు ఎక్స్ అనేది ఫ్యాన్ యొక్క వెల అనమాట ఇరవై శాతం కలిపాడు కాబట్టి వందకి ఇరవై శాతం వన్ ట్వంటీ బై హండ్రెడ్ సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏడు వందల యాభై ఇంటూ నూట ఇరవై వంద ఇటు తీసుకురండి వంద యాభై నూట ఇరవై సున్నా సున్నా క్యాన్సిల్ చేసేయండి ఏమా మూడు ఇరవై ఐదులు మూడు నాలుగు నాలుగు ఇరవై ఐదులు సో ఇరవై ఐదు ఇరవై ఐదులో ఆరు వందల ఇరవై ఐదు అనమాట సో అంటే జిఎస్టి ఇరవై శాతం కలపక ముందు ఫ్యాన్ వెలొచ్చి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు రైట్ నెక్స్ట్ ఒక టీషర్ట్ను నూట ఇరవై రూపాయలు కొని వంద రూపాయలు అమ్మితే వచ్చే నష్ట శాతం అంటున్నాడు టీషర్ట్ నూట ఇరవై రూపాయలు కొన్నాడు వంద రూపాయలకు అమ్మేశాడు అంటే ఎస్పీ అంత అనమాట సీపీ అయితే వన్ ట్వంటీ అమ్మ ఎస్పీ హండ్రెడ్ రూపీస్ సో సిపిఇస్ గ్రేటర్ దాన్ ఎస్పీ కాబట్టి కంపల్సరీ లాస్ వస్తుంది లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి సిపి మైనస్ ఎస్పీ బై సిపి

నెక్స్ట్ సైనాకు ఒకటిన్నర కేక్ ముక్క నజ్మాకు రెండున్నర కే కేక్ ముక్క ఇచ్చారు ఇద్దరికి ఇచ్చిన కేక్ మొత్తం ఎంత అంటున్నాడు చాలా ఈజీగా అయిపోతుంది ఒకటిన్నర ప్లస్ రెండున్నర అంతే కదమ్మా సైనా కంటే ఒకటిన్నర ముక్క నజ్మాకేమో రెండున్నర ముక్క అయితే కనుక రెండు కలిపితే ఎంత అవుతుంది వన్ ప్లస్ టూ త్రీ ఆఫ్ ప్లస్ ఆఫ్ వన్ అంటే ఫోర్ అనమాట రైట్ జనరల్ గా ఆలోచించే వచ్చేస్తుంది ఇది నెక్స్ట్ చూడండి పది మంది బాలికల ఎత్తులను సెంటీమీటర్లో కొల్చారు మరియు ఫలితాలను క్రింది విధంగా ఉన్నాయి వన్ థర్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ నైన్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ఫిఫ్టీ వన్ వన్ థర్టీ టూ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ వన్ సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్న అమ్మాయిల సంఖ్య అడుగుతున్నాడు చూసిరా ఇంత వీరి ఎత్తు పది మంది బాలికల ఎత్తు అయితే ఈ విధంగా ఉందట అయితే కనుక సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఉన్న అమ్మాయిల సంఖ్య అని అడిగాడు అంటే ముందు సగటు ఎత్తు కనుక్కోవాలి ఆ తర్వాత దానికంటే ఎక్కువ ఎత్తు ఉన్న అమ్మాయిల సంఖ్య ఎంతో కనుక్కోవాలి రైట్ ఇవన్నీ యాడ్ చేసేద్దాం ముందు వన్ థర్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ నైన్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ఫిఫ్టీ వన్ వన్ థర్టీ టూ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ వన్ ఇవన్నీ యాడ్ చేస్తాం చూడండి ఇవన్నీ యాడ్ చేస్తే కనుక వన్ ఫోర్ వన్ ఫోర్ వచ్చింది సో ఫోర్టీన్ ఫోర్టీన్ టెన్ అంటే ఇదంతా వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఇది సగటు ఎత్తు వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ అనేది సగటు ఎత్తు ఏమడిగాడు సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్న అమ్మాయిల సంఖ్య అన్నాడు అంటే నూట నలభై ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనమాట అంటే ఐదుగురు అమ్మాయిలు సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు ఉన్నారనమాట రైట్ నెక్స్ట్ ఒక దీర్ఘ చతురస పొడవు ఆరు సెంటీమీటర్లు వెడల్పు నాలుగు సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొల్తే ఎంత అంటున్నాడు సో పొడవులు ఎల్ ఈజీకోల్ టు సిక్స్ ఇచ్చాడు వెడల్పు బి ఈజీకోల్ టు ఫోర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు చుట్టుకొలత చుట్టుకొల్తా పిఈల్ టు ఇంటూ ఎల్ ప్లస్ బి కదమ్మా సో దట్ ఈజ్ గోల్ టూ ఇంటూ సిక్స్ ప్లస్ ఫోర్ టూ ఇంటూ టెన్ దట్ ఈజ్ గోల్ టు ట్వంటీ సెంటీమీటర్స్ అనమాట రైట్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఉదయం ఆరు గంటల గడియారంలోని నిమిషాల ముళ్ళు మరి గంటల ముళ్ళు మధ్య కోణం అంటున్నాడు అంటే ఇది కదా ఇక్కడ సిక్స్ సిక్స్ అయ్యేటప్పటికి ఎలా ఉంటుంది చిన్న ముళ్ళు ఈ విధంగా ఉంటుంది పెద్ద ముళ్ళు పన్నెండు మీద ఉంటుంది అవునామా ఎస్ అంటే వీటి మధ్య కోణం ఎంత ఉంటుంది అనమాట నూట ఎనభై డిగ్రీలు ఉంటాయి అనమాట సరళ కోణం ఉంటుంది రైట్ నెక్స్ట్ రెండు సెంటీమీటర్లు రెండు సెంటీమీటర్లు రెండు సెంటీమీటర్లు కొలతలుగా రెండు ఘనాలు పక్క పక్కనే మంచిగా ఏర్పడిన దీర్ఘగణం పొడవే ఎంత అంటున్నాడు అంటే ఘనాలు ఈ విధంగా ఉన్నాయమ్మా ఇదొక ఇది ఇదొక గణం రైట్ ఈ రెండు ఘనాలు పక్క పెట్టాడంటే ఇదేమో పొడవు టూ టూ ఇది కూడా ఏ సో ఇది కూడా టూ అవుతుంది కదా సో దీని యొక్క ఇప్పుడు దీర్ఘగణం ఫామ్ అయిపోయింది కదా ఈ దీర్ఘనం యొక్క పొడవ ఎంత అంటున్నాడు టూ ప్లస్ టూ ఎంత అవుతుంది ఫోర్ అనమాట ఫోర్ సెంటీమీటర్స్ నెక్స్ట్ రెండు కోణాలు పూరక కోణాలు అయితే కోణాలు మొత్తం ఎంత అంటున్నాడు అంటే ఇఫ్ టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ పూర కోణాలు అంటే కాంప్లిమెంటరీ అంటే ఎంత అమ్మా సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ విల్ బి నైంటీ డిగ్రీస్ రైట్ నైంటీ డిగ్రీస్ పూర కోణాలు అయితే తొంభై డిగ్రీలు సంపూర్వ కోణాలు అయితే నూట ఎనభై డిగ్రీలు అదేవిధంగా సంయుగ్మ కోణాలు అయితే మూడు వందల అరవై డిగ్రీలు అనమాట రైట్ నెక్స్ట్ పి అసలు ఆర్ వడ్డీ రేటు మరి ఎన్ కాల వ్యవధి అయిన అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తం ఎంత అంటున్నాడు అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తం ఎంత అని అడుగుతున్నాడు చూడం పి అసలు ఇచ్చాడు ఆర్ వడ్డీ రేటు అంటున్నాడు ఎన్ కాల వ్యవధి అంటే ఇక్కడ చక్రవడ్డీ అనమాట చక్రవడ్డీ సూత్రం ఏంటమ్మా పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ అంతే కదమ్మా పి ఇన్ వన్ ప్లస్ ఆర్ ఆర్బై బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ నెక్స్ట్ పొడవు వెడల్పు ఎత్తు వరుసగా టూ పి ఫోర్ క్యూ ఎయిట్ ఆర్ కలిగిన దీర్ఘ గణాకార పెట్టే ఘన పరిమాణం అంటున్నాడు అంటే పొడవు వెడల్పు ఎత్తు ఇచ్చేసాడు లెంత్ బ్రెత్ అండ్ హైట్ ఇచ్చేసాడు పెట్టే ఘనపరిమాణ సూత్రం ఏంటమ్మా విజ్ ఈక్వల్ టు ఎల్ బి ఎల్ అంటే టూ పి ఇంటూ బి అంటే ఫోర్ క్యూ ఇంటూ హైట్ అంటే ఎయిట్ ఆర్ అని ఇచ్చేసాడు సో సూత్రం ఇదే టూ పి ఇంటూ ఫోర్ క్యూ ఇంటూ ఎయిట్ ఆర్ రైట్ నెక్స్ట్ డివైడ్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వైజెడ్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ స్క్వేర్ బై ఎయిట్ ఎక్స్ వైజెడ్ అంటున్నాడు సో దీన్ని ఎయిట్ ఎక్స్ వై జెడ్ తో డివిజన్ చేయాలి సో ట్వంటీ ఫోర్ ఎక్స్ స్క్వేర్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ స్క్వేర్ ట్వంటీ ఫోర్ ఇంటూ బై ఎయిట్ ఎక్స్ వై జెడ్ రైట్ సో ఇక్కడ ఎయిట్ ట్వంటీ ఫోర్లో త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది రైట్ త్రీ ఇన్ టూ మనం ఏం చేద్దామంటే అంటే దేనికి అది వేడతీసేద్దాం ఎక్స్ స్క్వేర్ వై జెడ్ బై ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ బై ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై జడ్ స్క్వేర్ బై ఎక్స్ జెడ్ చూడమ్మా ఇక్కడ వై వై జెడ్ జెడ్ క్యాన్సిల్ అయిపోయింది త్రీ ఇన్ టూ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఎక్స్ మిగిలింది ప్లస్ ఎక్స్ ఎక్స్ జెడ్ జెడ్ క్యాన్సిల్ అయిపోయింది వై స్క్వేర్ బై వై అంటే వై మిగిలింది ప్లస్ ఎక్స్ ఎక్స్ వై వై క్యాన్సిల్ అయిపోయింది జెడ్ స్క్వేర్ బై జెడ్ అంటే జెడ్ మిగిలింది అనమాట అంటే ఆన్సర్ వచ్చి త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ త్రీ పాయింట్ సిక్స్ వన్ ఫోర్ నైన్ టూ త్రీ పాయింట్ సిక్స్ వన్ ఫోర్ నైన్ టూ ఇంటూ టెన్ పవర్ జీరో ఇచ్చాడమ్మా టెన్ పవర్ జీరో అంటే ఎనీథింగ్ పవర్ జీరో ఈజ్ వన్ అనమాట ఎనీథింగ్ పవర్ జీరో ఈజ్ వన్ వన్ ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ వన్ ఫోర్ నైన్ టూ అంటే సేమ్ ఇదే వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ వన్ ఫోర్ నైన్ టూ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ అండి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మూడు వద్ద టూ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ అని ఇచ్చాడు ఎక్స్ ఎక్స్ఇజ్వల్ టు త్రీ సబ్జెక్ట్ చేయాలి మనం టూ మైనస్ ఎయిటీ ఇన్ టూ త్రీ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ టూ మైనస్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ త్రీ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ చూడండి మైనస్ ట్వంటీ ఫోర్ అంటే చూడండి ట్వంటీ ఫోర్ మైనస్ ఎయిటీన్ సిక్స్ ఎయిటీన్ మైనస్ ట్వంటీ ఫోర్ అంటే మైనస్ సిక్స్ అనమాట సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ నెక్స్ట్ మూడు కిలోగ్రాములను మిల్లీ గ్రాముల్లోకి మార్చినా అనిచ్చాడు మూడు కిలోగ్రాములను మిల్లీ గ్రాముల్లో మార్దం చూడండి మూడు ఇంటూ ఒక అంటే యాక్చువల్లీ ఎన్ని గ్రాములమ్మా థౌజండ్ గ్రామ్స్ అనే థౌజండ్ గ్రామ్స్ మళ్ళీ ఒక గ్రామ్ అంటే ఎన్ని సెంటీగ్రాములు హండ్రెడ్ సెంటీగ్రామ్స్ మళ్ళీ వన్ సెంటీగ్రామ్ అంటే ఎన్ని మిల్లీగ్రామ్స్ టెన్ మిల్లీగ్రామ్స్ అంటే త్రీ పక్కన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చూడండి అంటే ముప్పై లక్షల మిల్లీగ్రాములు అనమాట ఏది ఆన్సర్ మనకి ఎస్ థర్డ్ ఆప్షన్ ఇస్ దా కరెక్ట్ వన్ నెక్స్ట్ ఒక గంట పది నిమిషాల పన్నెండు సెకండ్లను సెకండ్లోకి లోకి మార్చిన అన్నాడు సో వన్ అవర్ ఫస్ట్ వన్ అవర్ ఈస్ ఈక్వల్ టు ఎన్ని మినిట్స్ అమ్మా సిక్స్టీ మినిట్స్

ఒక గొడౌన్ పదిహేను మీటర్లు ఇంటూ పన్నెండు మీటర్లు ఇంటూ పది మీటర్లు కొలతగల గల రూపంలో ఉంది ఒక్కొక్క దీర్ఘగణం పెట్టి ఘనపరిమాణం పద్దెనిమిది మీటర్ క్యూబ్ అయితే అందులో ఉంచగల పెట్టి పెట్టెల సంఖ్య అన్నాడు అంటే గొడౌన్ వచ్చి దాని యొక్క ఘనపరిమాణం పదిహేను ఇంటూ పన్నెండు ఇంటూ పది దీని యొక్క ఎల్బిహెచ్ ఇచ్చేసాడు కానీ ఒక చిన్న దీర్ఘగాణాలు ఉన్నాయంట అవి ఎయిటీన్ మీటర్స్ క్యూబ్ ఉందట దాన్ని అంటే ఏం చేయాలి దీన్ని ఎయిటీన్ బట్టి డివిజన్ చేయాలి కదా సో ఈ టోటల్ గొడవల్లో ఇలాంటివి పట్టగలిగే పెట్టెల సంఖ్య అంటే మొత్తం గోడౌన్ ఘనపరిమాణం బై ఈ దీర్ఘకాల ఘనపరిమాణం పెట్టి యొక్క ఘనపరిమాణం చేయాలన్నమాట సో చూడండి ఆరు రెండు ఆరు మూడు మూడు ఐదులు ఐదు రెళ్ళు పది పది పదులు వంద అంటే వంద పెట్టెలైతే అయితే అందులో అన్నమాట రైట్ నెక్స్ట్ వన్ ఫోర్టీన్ వృత్తాకార పైపు యొక్క యాసార్థం పద్నాలుగు సెంటీమీటర్లు పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి అవసరం కూడా టేపు పొడవా అని ఇస్తున్నాడు చూడండి ఎప్పుడు కూడా నో వన్ ఫోర్టీన్ ఖచ్చితంగా ఇలాంటి సమస్య ఇస్తున్నాడు వృత్తాకారం మీదే ఖచ్చితంగా వృత్తం మీదే లెక్క ఉంటుంది చూసుకోండి ఏమో ఎస్ అంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఇచ్చేసాడు సో వృత్తం వృత్తాకార పైప్ అంటున్నాడు పైప్ చుట్టూ టేపు టేప్ చుట్టాలంటే అమ్మా ఎస్ దీని యొక్క చుట్టుకొలతో ఫైండ్ అవుట్ చేయాలి అంటే టూ పై ఆర్ చుట్టుకొలతో టూ పైఆర్ కదమ్మా టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఫోర్టీన్ సెవెన్ టూ జా ఫోర్టీన్ కదా టూ టూ జా ఫోర్ ఫోర్ ట్వంటీ టూ జా ఎయిట్ ఎయిట్ ఎనభై ఎనిమిది సెంటీమీటర్లు అనమాట రైట్ ఓకే వ్యూర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని డిఎస్సి బిట్ల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్